much once again. So next one, Tanikella Bharani garu. Me matala sir, please. Sabak namaskaram. Oka mahayogam padite tappa ilanti web series theeleru. Anchanta villanta mahayogule oka vidhanga. Yogam ante em ledu. Manasu, shariram rendu ekam avadame yogam. Which happened here. అది అద్భుతం. ఒక 150 ఏళ్ల క్రితం తెలుగులో ఫస్ట్ తొలి రచన ప్రింట్ అయింది. దాని పేరు కాశీ యాత్ర చరిత్ర. ఆ రచయిత పేరు ఏనుగుల వీరాస్వామి. అసలు మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటంటే కాశీకి వెళ్ళి గంగ తెచ్చి రామేశ్వరంలో కలపమని. దానివల్ల పుణ్యం ఏం రాదండి. దానివల్ల జరిగేది ఏమిటంటే ఈ అఖండ భారతావన్ని ఒరుసుకుంటూ మనం ప్రవహిస్తాం. అక్కడక్కడ ఆ కల్చర్ ఏమిటి, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి మనకి ఏమిటి భేదం, భాష, కొత్త భాష, కొత్త లోకం, కొత్త వాళ్ళ పరిచయం. ఈ కొత్తదనం మనకి యాక్చువల్గా జస్ట్ ట్రావెల్, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రావెల్. అందుకే ఈ అష్టాదశ పీఠాలైనా ద్వాదశ జ్యోతిర్లింగం అయినా వెదజల్లబడిన ఈ శివలింగం నా దృష్టిలో ఒక పెద్ద అయస్కాంతం. మనం కాస్త ఇనుములా ఉంటే లటక్కున తుక్కుపోతాం, ఇంకా మనం విడదీయలేం. అలాగా ఒక అద్భుతం. ఎందుకంటే వెనకటికి రమణ మహర్షి గారి దగ్గరకు ఒక ఆయన వచ్చి, మా కుర్రాడు దేశమంతా చెడదిరుగుతున్నాడు సార్, కొంచెం ఒక చోట కూర్చోబెట్టి ఏదైనా అలా ఒక చోట స్థిమితంగా ఉండి ఆలోచించే పని ఏదైనా చేయమని చెప్పండి అంటే, ఒక చోట కూర్చుని మనసు దేశమంతా తిరిగే బదులు వాడు దేశమంతా తిరగడమే కరెక్ట్ అన్నాడు. అంచేత మనం దేశం అంతా తిరిగి వచ్చాం. ఇదేమిటంటే ఇంకోటి ఏమిటంటే దేవుడు అంటే ఏమిటి, నమ్మకం. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడు అన్నమయ్య. అంటే నువ్వు ఇంతే, నాకు దేవుడు ఇంతే అనుకో, నీకు అంతే ఉంటాడు. నీకు అంత విశ్వరూపం అనుకోండి, ఎస్ విశ్వరూపం. ఇంకోటి అన్నిటికన్నా ముంచి ప్రపంచం అంతా తిరిగాం, దేవుణ్ణి వెతికాం. ఫైనల్గా ఎక్కడ ఉంటాడు, నాలోన శివుడు గలడు. సో నీదే మన దగ్గరే ఉంటాడు వాడు. కాకపోతే ఏంటంటే ఇదంతా ప్రైమరీ ఎడ్యుకేషన్, అయ్య విగ్రహారాధన, గుళ్ళకెళ్ళం, ఇదంతా తెలిసిన తర్వాత ఒక తత్వం తెలుస్తుంది. అప్పటికి మనం పండుతాం, అప్పటికి మనం ఇక్కడే ఉంటాం అన్నమాట. అంటే ఇలా ఎదిగే క్రమం అన్నమాట ఈ దేవి దర్శనం. కానీ చాలా పరమాద్భుతమైన కాన్సెప్టు. రవి నా దగ్గరికి గతంలోనే ఇది ఈ ప్రయాణం గురించి రవి చెప్పాడు. నిజంగా ఇలా హింసాత్మక ధోరణులతో ఈ కళాత్మక వ్యాపారం చేస్తున్న మనకి ఇది ఒక అమృత బిందు, ఒక హాయిగా తీర్థం తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఈ సినిమా చూస్తే నాకు తెలిసి. అంచేత దీనికి మా సిరాశ్రీ పాట, ముఖ్యంగా సంస్కృతంలో రాయడం. సంస్కృతం చాలామంది మృత భాష అంటారు కదా, అమృత భాష. ఎందుకంటే సంస్కృతం ఎంత మన జీవితంలో తెలియకుండా ఎంత సంస్కృతం ఉందో నేను చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. వెంకటేశ్వరుడు మనకు తెలుసు సంస్కృత పదం వెంకటేశ్వరుడు. వేమంటే కష్టములు, కటహా ఇది వెంకటేశ అంటే కష్టములు ఖండించేవాడు. అలా పేరులోనే సంస్కృతం యొక్క గొప్పతనం అంటే అందులోనే ఉంటుందన్నమాట. అలాగా ఇది సంస్కృతంలో అతను పాట రాయడం చాలా కమిటెడ్గా, అంటే ఈ ఒక ఒక భక్తి అంటే సంకల్పం గొప్పదైనప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంది ఇందులో నేను కూడా కనీసం. కాకపోతే ఒకటి, ఇది కేవలం ఇది సినిమా చూసి ఊరుకోవద్దు. ఎందుకంటే వివేకానందుడు ఇంకొక మాట చెప్పాడు, భగవద్గీత రామాయణం రామకోటి వల్ల పుణ్యం రాదు, దే ఆర్ రూట్ మ్యాప్స్, దే విల్ షో వేర్ టు గో, యూ దే విల్ నాట్ టేక్ యూ. ఇవి చూడడం వల్ల మనం వెళ్ళిపో అంచేత దయచేసి ఇవి చూడండి, ఇవి చూసిన ప్రతిదానికి వెళ్ళండి. ది వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ఏమిటంటే ఇది ఇంత అద్భుతంగా ఉంది, ఏం చూపించగలడు, ఎంత ఎంత చూపించినా ఏం చూపించగలడు, నీ పర్సనల్ అనుభూతి కావాలంటే యూ హ్యావ్ టు గో టచ్ ఆ కష్టం. వీళ్ళు పడ్డ కష్టం అంతా మనం పడ్డప్పుడే ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా వెళ్ళండి. నేను చివరిగా శభాష్రా శంకర రాస్తూ, పన్నెండే మోలింగమయ్యా, పన్నెండే మోలింగమయ్యా, పద్దెనిమిది పెద్దమ్మ, ముక్కోటి ఎందుకు ముప్పై ఏదాలవా శభాష్రా శంకర అన్నాను. సో 30లోనే మొత్తం అన్నీ చూసేయచ్చు, అన్నీ చూపించేశారు కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు ఏమిటంటే ఎప్పుడైనా ఒక దశాబ్దం తర్వాత ఒక కొత్తదనం కావాలి కదా, ఇది ఆధ్యాత్మిక ఆరంభం అనుకుంటున్నా వెబ్ సిరీస్లో. ఇక ఈ విజృంభణ ఇలా కొనసాగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, శుభం భూయాత్, శివోహం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా అద్భుతంగా మాట్లాడారు.
Once again, thank you so much.